హలో. చెప్పాయి రూపీ. అతను నెంబర్ ఇస్తారా? నాకు కొంచెం పని ఉంది. తమ్ముడు, అతను అతను ఫస్ట్ నుంచి నాకు ఎట్లా ఉన్నాడంటే, అతను అతను ఒరిజినల్ పేరు చెప్పట్లా, అతను ఎక్కడుంటాడో చెప్పట్లా. మరి ఎందుకంటే అట్లాంటి పిరికి సన్నాసులు అంతా నాకు కాల్ చేసి తొడగొడతారు? లైవ్ డిబేట్ కి వస్తే రమ్మని, లైవ్ డిబేట్ లో మాట్లాడుకుందాం మనం. నేను అదే చెప్తే ఈ రోజు మాట్లాడుకొని విధి విధానాలన్నీ కరెక్ట్ ఉంటే భాస్కరరాజు గారితో మాట్లాడదాము. అసలు మాట్లాడే కరెక్ట్ పద్ధతి కాదు అసలు. అతని నెంబర్ ఇవ్వడానికి మీకు ప్రాబ్లం ఏంటి? అంటే ఇప్పుడు నేను ఒక మాట ఇచ్చిన్నా కదా, నేను మళ్ళీ చెడ్డోని కాకూడదు కదా. నెంబర్ ఇవ్వండి. ఇప్పుడు జనరల్ గా మీరు కాల్ చేసి నేను మాట్లాడతాను. ఇప్పుడు అంత పిరికోడు కాదండి, అంత పిరికోడు మాకు తొడగొడతాం ఎందుకు? నా నెంబర్ కావాలంటే మీరు ఎవరికైనా ఇవ్వండి, నేను మాట్లాడతాను. అసలు మాట ఇప్పుడు కలపండి, ఒకసారి మనం మాట్లాడతాను, కలపండి అతనికి. అది కాదు కాదు, మీరు ఫస్ట్ మీరు కలపండి. అట్లాగా అట్లా కాదు, మీరెవరో నాకు తెలియదు, ఫస్ట్ అతను కలపండి, ఒకసారి నేను మాట్లాడతాను. అదే సామరస్యంగానే మాట్లాడతాను, సామరస్యంగా మాట్లాడతాను, ఒకసారి కలపండి. మరి ఇద్దరు బూతులు మాడుకుంటే మా షోలు పైకి పడుతున్నా. మీరు పక్కన ఫోన్ పడేసేయండి, ఇప్పుడు అతను నేను తేలాలి కదా. మీరు ఫోన్ పక్కన పడేసేయండి. అతను ఏం జరిగింది, ఎందుకు తమ్ముడు గొడవలు అలా? మరి పిచ్చి పిచ్చి సబ్జెక్ట్ అంతా మాట్లాడుతుంది. అతను కరెక్ట్ గా ప్రొసీజర్ గా మాట్లాడితే మాట్లాడతాడు. అడిగేది అసలు ఒకదానికి ఒకదానికి, అతను చెప్పేదానికి ఒకదానికి ఒకదానికి సంబంధమే ఉండట్లే అతను మాట్లాడే మాటలకి. లేదు లేదు, అతను పిచ్చోళ్ళగా మాట్లాడుతున్నాడు. బైబుల్ చదివితే పిచ్చోళ్ళు అయిపోతారు. ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూశాను నేను. నాకు కొన్ని వందల మంది రోజు కాల్ చేస్తా ఉంటారు. కరెక్ట్ తమ్ముడు, మంచిగా మాట్లాడచ్చు కానీ అవతలడు పిచ్చి పిచ్చిగా మాట్లాడు. నేనంటే మంచిగా మాట్లాడతాను, నేను మాట్లాడే యెహోవా భాష మాట్లాడతాను. నేను ఆడు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే యెహోవా వచ్చేస్తా, లేకపోతే ఏసు ఏసులాగా మాట్లాడతాను. నా దగ్గర రెండు కాన్సెప్ట్లు ఉన్నాయి, ఏసు యెహోవా రెండు కాన్సెప్ట్లు. నాకు బైబుల్ తప్ప వేరే పుస్తకాలు తెలియవు. నాకు వస్తే యేసు మాట్లాడతాడు, లేదా తేడా వస్తే యెహోవా మాట్లాడతాడు. మరి యెహోవా పాత గ్రంథ నిబంధనే కదా అది, పాత నిబంధనలు ఉన్నది. నేను మాట్లాడుతున్నా అమ్మని దెంగు, అక్కని దెంగు, చెల్లిని దెంగు, కూతురుని దెంగు, ఇవన్నీ పాత పాత నిబంధనలు అంతా వర్డ్సే కదా. ఎంత బైబుల్ బైబుల్ ఎంత? నేను చెప్పిన బైబుల్లో ఉన్నాయా లేవా? అమ్మని దెంగింది, చెల్లిని దెంగింది, కూతురుని దెంగింది, అక్కని దెంగి, బైబుల్లో పిన్నిని దెంగింది, ఇవన్నీ బైబుల్లో ఉన్నాయా లేవా? నేను నేను పది అసలు ఒక్కసారి కూడా చదవ పని. ఇవన్నీ బైబుల్లో రిఫరెన్స్ చూపించమని నేను చూపిస్తాను. సళ్ళు పెసుకోవటం, లేకపోతే ఇంకా సళ్ళు గట్టిగా నొక్కటం, ఆ గోపుర సళ్ళుకుండే గోపురాలు అని చెప్పటం, ఇవన్నీ బైబుల్లో ఉన్నాయా లేవా? డాక్టర్ గారు అన్నారు అవన్నీ కాదు. ఇప్పుడు అవి బైబుల్లో ఉన్నాయా లేవా అది నేను అడుగుతుంది. సళ్ళు పెసుకోవటం అనే మాట పూత, అది మంచి లాంగ్వేజ్, అది మంచి బూత్ కాకుండా మంచిదా? ఇప్పుడు చల్లు పెసుకోవడం అనేది బూత్ కాదా? ఎందుకైతే అది నువ్వు చేయవా నీ చెల్లిందా? నాకు కాలేదు ఇంకా. అంటే ఇప్పుడు పబ్లిక్ గా మనం ఆ మాటలు రోడ్డు మీద ఇప్పుడు మీ చెల్లితో, మీ అమ్మతోనో, మీ అక్కతోనో అలాంటి మాటలు మీరు మాట్లాడగలరా? మీరు మీ చెల్లితో అంటారు వాడు దాని నా లవర్ సళ్ళు ఇప్పుడే వచ్చాను చెల్లి అని చెప్తారా మీరు? మరి మరి బూత్ కానప్పుడు మీ చెల్లితో ఆ మాట చెప్పొచ్చు కదా. మరి బూత్ అన్నప్పుడు మీ చెల్లితో మీరు మాట్లాడలేరు ఆ మాట? మీ అమ్మగారితో చెప్పలేరు ఇప్పుడే నా పెళ్ళం సళ్ళు నొక్కి వచ్చాను, ఏం చేస్తున్నారో గదిలో అని అనుకో, నా పెళ్ళం సల్లు నొక్కి వచ్చాను అని మీరు ఆ మాట మీ అమ్మగారితో చెప్పగలరా? ఎందుకంటే అది బూత్. అది సంసారం వేరు, బూత్ వేరు. సంసారం అంటే గుట్టు చప్పుడు కాబట్టి ఎవరికి తెలియదు సంసారం. నలుగురికి చెప్పేది బూత్ అవుతుంది అది. ఇప్పుడు బైబుల్లో పబ్లిక్ గా చెప్పాడు కదా, అది బూత్. అది అది ఇండివిజువల్ గా చేసుకుంటే సంసారం అవుతుంది. అది ఒక పట్టణం గురించి మాట్లాడిన, అవన్నీ అనవసరం అండి. సళ్ళు అనే మాట వచ్చిందంటే అది బూతే. పట్టణం రాని, చెరువు గురించి చెప్పని, పుట్ట గురించి చెప్పని, జుట్టు గురించి చెప్పని, బొచ్చు గురించి చెప్పని, అవన్నీ అనవసరం. సళ్ళు సళ్ళు పిసగటం అనేది బూతు. అది పట్టణం కావచ్చు, రేవు కావచ్చు, ఇంకేదైనా ఓడ కావచ్చు, అవన్నీ మనకు అనవసరం. బైబిల్లో అమ్మని, అక్కని, చెల్లెల్ని, కూతుర్ని ఎవరితో సెక్స్ చేయలేదండి పాత నిబంధన? అవన్నీ తప్పండి. అసలు మన మన హిందూ సాంప్రదాయాలు, అసలు మన హిందూ భారతదేశం సంబంధించిన పుస్తకం కాదు అది. అది మా మేచ్చులది, పాశ్చాత్యులది. అది ఇప్పుడు మేరీ ఉందండి, మేరీ ఇద్దరితో పిల్లలు కందండి, పతివ్రత అవుతుందా అండి? ఆ దేవుడే కడుపు చేయని, మనిషి కడుపు చేయని పతివ్రత అవుతుందా చెప్పండి? దేవుడికి అసలు హక్కు ఉందా? ఒక మనిషికి కడుపు చేసే హక్కు దేవుడికి ఉందా? అప్పుడు దేవుడు తన శీలాన్ని తీసేసినట్టే కదా, మరియమ్మ శీలాన్ని తీసేసినట్టే కదా దేవుడు. దేవుడికి ఎక్కడ హక్కు ఉందండి? మనుషులు ఆడదాన్ని శీలాన్ని తీసే హక్కు దేవుడికి ఎక్కడుందండి? అది దేవుడికి లేదు, పక్కోడికి కూడా లేదు, రాజుకు కూడా లేదు. ఇప్పుడు ఒక స్త్రీకి పెళ్ళయిందండి, మొగుడితో కాపురం చేస్తుంది, ఆ దేశ రాజు వచ్చి నీతో సంసారం చేస్తుంటే అది కూడా తప్పది. దేశానికి రాజు కావచ్చు, దేవుడు కావచ్చు, ఎవరైనా అది చేయటం తప్పది, కడుపు చేయటం తప్పది.
పరాయి స్త్రీని ముట్టుకోవాడు దేవుడు అనేవాడు, అది మహిమతో ముట్టుకోవడం అంటే గర్భం చేసి ఆమె కన్యత్వాన్ని పోగొట్టాడు పరిశుద్ధాత్మ, చాలా తప్పది కాదంటారా? ఒక స్త్రీ కడుపు చేయటం భర్త అనుమతి లేకుండా కడుపు చేయటం అనేది తప్ప, రైటా? కాన్సెప్ట్ చెప్పండి నాకు. ఆ దేవుడైనా కానీ మనిషి అయినా కానీ రాజు అయినా కానీ మరి తప్పండి, ఇద్దరితో స్త్రీ పిల్లల్ని కన్నది అంటే ఆమె పతివ్రత కాదు. మన భారతదేశం ఇప్పుడు మీ అమ్మగారు మా అమ్మగారు ఉన్నారండి, ఇద్దరు పిల్ల ఇద్దరితో సంసారం చేశారండి, మరి ఆమె పతివ్రత అయిపోద్దా అండి? చెప్పండి, మరి అమ్మ పతివ్రత ఎలా అవుతుందని? సార్ అదంతా వద్దు సార్, మీరు యేసు వంశావళిలో ఒక పవిత్ర ఒక పతివ్రత పేరు చెప్పండి. యేసు వంశావళిలో మత్తయి సువార్తలో యేసు వంశావళి ఇచ్చాడు, 1:22 ఇచ్చాడు. ఒక పతివ్రత పేరు చెప్పండి మీరు. నేను ఒప్పుకుంటాను బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని. మీ అమ్మగారో మీ చెల్లో మీ అక్కో ఆ నలుగురు స్త్రీలో ఒక స్త్రీని ఆదర్శంగా తీసుకుందని వచ్చారు చెప్పండి ధైర్యంగా. బైబిల్లో మత్తయి సువార్తలో ఉన్నటువంటి యేసు వంశావళి నలుగురు స్త్రీలు ఉన్నారు, మరి అమ్మతో కలిపి 5 అవుతారు. ఈ 5 మీ అమ్మగారు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారు నాకు చెప్పండి. చెప్పండి సార్, ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారు మీ అమ్మగారు? చెప్పండి, మీరు నేను అడిగిన క్వశ్చన్ చెప్పండి. మీ అమ్మగారు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారు ఈ నలుగురు స్త్రీలలో? ఇప్పుడు ఆదర్శము అనేది అడిగాడు. నువ్వు నీవు గాని మీ తల్లి గారు గాని భారతదేశంలో ద్రౌపదిని ఆదర్శంగా తీసుకున్నారా? ద్రౌపది దేవత కాదు కదా, ఏ దేవుడిని కనలేదు ద్రౌపది. ద్రౌపది ఏ దేవుడిని కనలేదు, అర్థమైందా? ద్రౌపది వంశం కూడా ఏ దేవుడు పుట్టలేదు. ద్రౌపది వంశంలో ద్రౌపది దగ్గర నుంచి లెక్క వేసుకుంటే ఆ వంశావళి మొత్తం తీసుకుని ఎక్కడ దేవుడు పుట్టలేదు దాంట్లో ఆ వంశంలో. మరి అసలు ఆమెకి సంబంధం లేదు, ఎందుకంటే ఆమె వంశంలో ఎవరైనా దేవుడు పుడితే అప్పుడు ఆమె వంశావళి కూడా అప్పుడు మనం కన్సిడర్ చేయొచ్చు. ఆమె దేవత కదా, ఆమె గుడి లేదు. కానీ మరియమ్మ గుడి ఉంది, మరియమ్మ పొగడుపుని పుట్టినోడు దేవుడు. అర్థమైందా అండి? చెప్పండి, ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇంకా ఇంకేమన్నా ఇలాంటి క్వశ్చన్లు ఇది చెప్పండి ముందర. ఈ ఒక్కదాని చెబితే మీరు వచ్చిన క్వశ్చన్లు నా దగ్గర బలే పెడతాం చచ్చుకున్నట్లాగా. ఇప్పుడు ఒక 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 స్త్రీని పట్టుకొని ఆమె వేశ్య లేదా ఇంకొకటి అని ఎలా నిర్ణయిస్తావు, దేన్ని బట్టి నిర్ణయిస్తావు? ఆమె ఇద్దరితో కాపురం పెళ్లి చేసుకుని ఇద్దరు, ఇప్పుడు ఫస్ట్ ఒక విడాకు ఒక ఉందండి, ఒక స్త్రీ ఉంది, మొదటి భర్తతో విడాకులు తీసుకుంది, రెండో భర్తను పెళ్లి చేసుకుంది, ఆమె నా దృష్టిలో పతివ్రతే. ఎందుకంటే వినండి వినండి, మీరు వినండి, నేను మాట్లాడి పూర్తిగా విన్న తర్వాత మీరు మాట్లాడండి. ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవ వచ్చి విడిపోయారు, రెండో పెళ్లి చేసుకుంది, ఆమె నా దృష్టిలో పతివ్రతే, ఎందుకంటే అది లీగల్ అది. కానీ పరిశుద్ధాత్మ అనేవాడు పెళ్లి చేసుకోవాలి మరియమ్మని, జస్ట్ కడుపు చేశాడు ఆమె కన్యత్వాన్ని పోగొట్టాడు. మీరు అడగ కన్యత్వం ఎక్కడ పోగొట్టాడు, ఆమెతో సెక్స్ చేయలేదు గందనొచ్చు. సరే, మీ దృష్టిలో సెక్స్ చేయలేకపోయినా సెక్స్ చేయకపోయినా కానీ ఆమె డెలివరీ అయినప్పుడు ఆమె కన్యత్వం పోతుంది. కన్యత్వం పోయింది ఆమెకి, డెలివరీ అయినప్పుడు కన్యత్వం పోయింది ఆమెకి. కన్యత్వం పోయినప్పుడు ఆమె కన్యత్వం పోకుండా పోయింది కాబట్టి మరి మళ్ళీ ఏ సోపంతో కాపురం చేసింది. మరి అప్పుడు ఆమె పతివ్రత ఎలా అవుతుంది, ఇద్దరితో పిల్లలు కనేది పతివ్రత ఎలా అవుతుంది? ఫస్ట్ పాయింట్. ఇప్పుడు డాక్టర్ గారు మీకు పరిచయమేనా? ఏ డాక్టర్ గారు? ఇప్పుడు మన భాస్కర్ రాజు గారు. అది పక్కన తీసిపెట్టి నేను అడిగిందని చెప్పండి. పతివ్రత అని మీ అమ్మగారు ఎవరిని ఆదర్శంగా తీసుకుంది? ఈ 4 స్త్రీ 5 స్త్రీల్లో మీ అమ్మగారు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారా చెప్పండి నాకు ముందర. ఈ క్వశ్చన్ ఫస్ట్ సమాధానం చెప్పండి. మా అమ్మగారు ఎందుకు లేదు, ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారు కదా, నీకు దగ్గర కదా, నీకు బాగా అర్థం అవటం కోసం చెప్తున్నాను. ఇప్పుడు సంతానం లేదనుకో, సంతానం లేనప్పుడు ఏదో ఒక దేవుని మొక్కుబడి చేసుకుంటారా? మొక్కుబడి చేసుకుంటే దేవుడు చేయడు కదా, ఎంత అమాయకండి. బైబిల్ అయితే మీ మైండ్ అందుకే దేవుడు మొక్కుబడి వేరు, మొగుడే కాపురం చేస్తాడు. ఇప్పుడు పిల్లలు ఒక అమ్మాయికి పిల్లలు పుట్టలేదండి, అసలు పెళ్లి కాలేదు. దేవుడిని వెళ్ళి మొక్కితే పిల్లలు పుడతారండి అమ్మాయికి? ఒక అమ్మాయికి పిల్లలు పుట్టలేదు, నాకు పిల్లలు కావాలి, దేవుడిని మొక్కుంది, ఆ గర్భం వస్తుందా అమ్మాయికి? పిచ్చిలాజికలని మాట్లాడకండి సార్, మీకు తెలిస్తే మాట్లాడండి. ఆ కృష్ణారెడ్డి గారు ఎన్ని అడుగుతాను నేను, కృష్ణారెడ్డిని చెప్తుండే సమాధానం అడుగు. నెంబర్ నీ నెంబర్ డైరెక్ట్ గా అనిపిస్తాలే గానీ అడుగుతులే గానీ నేను ఐవీఆర్ ప్రాసెస్ గురించి విన్నావు ఎప్పుడైనా? అసలు నేను అడుగుతుంది అది కాదు సార్, ఐవీఆర్ తెలుసా? నాకు తెలుసండి, వేరే వాళ్ళు వీర్యంతో పిల్లలు పుట్టిస్తారు అనుకుందాం మాట వరకు. వాళ్ళందరూ దేవుడు పుట్టలేదు, మామూలు మనుషులు పుట్టారు. మనుషులకి దేవుడు తేడా ఉంది కదండి. పిల్లలు పుట్టారండి, ఆయన దేవుడు కాదు కదా, పుట్టిన పిల్లలంతా దేవుళ్ళు కాదు, మామూలు మనుషులు. కానీ ఏసు దేవుడు కదా, దేవుడు మనుషులు కోరిక పెడతారా మీరు?
గాడ్ యాక్ట్ గురించి తెలుసా? ఏంటండి గాడ్ యాక్ట్? ఆ ఏ రాజ్యాంగంలో ఉందండి ఇది? గాడ్ యాక్ట్ అనేది రీసెంట్ యాక్ట్ అంటే చెప్పండి. రాజ్యాంగం గురించి తెలుసుకుని దేవుళ్ళు యెహోవా యెహోవాకు నచ్చినట్టు యెహోవా భాష రాసేసుకున్నాడు ఆయన. అవన్నీ యాక్ట్ కాదు, అది మీ ఇళ్లలో పెట్టుకోండి, మీ మీ చర్చిలో చెప్పుకోండి. యాక్ట్ల గురించి యాక్ట్ అనేది అంటే మన రాజ్యాంగంలో ఉండాలి, అది విదేశీ రాజ్యాంగంలో ఎక్కడైనా ఉండాలి. అది చట్టం కాదు నేను చెప్పేది, చర్య. చర్య అంటారు. ఇప్పుడు వెంకటేష్ సినిమా చూసావా? గాడ్ యాక్ట్ అని ఒకటి అంటే చూసావా? అయ్యన్ని సినిమాలకి బైబిల్ మీరు పోలిక పెట్టకండి. నేను అడిగింది ఏంటంటే, నువ్వు వినట్లేదు కదా, ఇప్పుడు భర్త పర్మిషన్ తీసుకుని పరిశుద్ధాత్మ మరియమ్మ కడుపు చేశాడు అని అడిగా, దీనికి మీరు సమాధానం చెప్పండి. పెళ్లి కాకుండానే కడుపు అయిపోయిందా మరియకి? మీరు రాగు మాట్లాడారు ఇక్కడ. ఏసేవుకి మరియకి పెళ్లి అయిందా? పెళ్లి కాలేదు, నిశ్చితార్థం అయింది అనుకుందాం మాట వరుసకి. అయినా సరే 50% భార్య అయినట్టే కదా. ఆ మాటే కరెక్ట్. అవును, నిశ్చితార్థం అయితే 50% భార్య అయిపోయినట్లెక్కే, భర్త అయిపోయినట్లెక్కే. అవును, ఇప్పుడు నిశ్చితార్థం పెట్టుకున్నారు అంటే ఏంటి, ఇద్దరు మనసులు ఏకమైపోయినాయి అక్కడ. వాళ్ళ ఆ మరియమ్మ మనసు ఆయన మనసు ఇద్దరు కలిసింది, చూపులు చూపులు కలిసినాయి. కలిసినప్పుడు వాళ్ళిద్దరు మానసికంగా భార్యాభర్తలు అయిపోయారు. శారీరకంగా వేరు, భార్యాభర్తలు మానసికంగా ఉంటారు. వాళ్ళిద్దరు మానసికంగా భార్యాభర్తలు అయిపోయారు దేవుడి దృష్టిలో, అది కూడా కరెక్టే. మానసిక ఇతర స్త్రీలనే పరాయి చూపులే మొహపు చూపు చూస్తున్నప్పుడు ఒక భార్య వీళ్ళిద్దరు భార్యాభర్తలు అయిపోయి ఎంగేజ్మెంట్ అయిపోయి ఒకరినొకరు మొహపు చూపు చూసుకుంటారు. మొహపు చూపు చూసుకున్నప్పుడు మరి పరిశుద్ధాత్మ మధ్యలో ఎలా దొరతాడు? మరియమ్మ ఏం ఊహించుకుంటుంది? జోసఫ్ తో సెక్స్ చేసినట్టు, జోసఫ్ ను ముద్ర పెట్టినట్టు ఊహించుకుంటుంది. ఎప్పుడు? వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు. మరి మనసులో అనుకుంటారు కదండి, సహజంగా అది మనుషులు జరిగే ప్రక్రియ కదండి. ఇప్పుడు ఇద్దరు మనుషులు నచ్చినాయి అంటే ఏంటది, ఊరికినే ఏదో చూసుకొని ఆనందపడటానికి కాదు. వాళ్ళిద్దరు ఒకటి అయ్యి సెక్స్ చేసుకోవడానికి ఇద్దరు ఇష్టపడతారు. అలా మరియమ్మ ఏసేపు ఇద్దరు చూసుకున్నప్పుడు మనసులో మరియమ్మను ముద్దు పెట్టుకోవాలి. ఏసేపు కలిగింది కోరిక, ఏసేపు కలిగినప్పుడు మరియమ్మ కలిగింది కూడా వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు కాబట్టి అక్కడ ఎంగేజ్మెంట్ జరిగింది. మరి ఆ ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు ఏసేపుకి మధ్యలో ఈ పరిశుద్ధాత్మకి ఏం పని అంటే, సరేనండి ఒక మాట అనుకుందాం సార్, ఇక్కడ మరియమ్మకి పిల్లలు పుట్టిన తర్వాత పరిశుద్ధాత్మ కడుపు చేయొచ్చు కదండి, కన్య పిల్లే కావాలా పరిశుద్ధాత్మకి? అది చెప్పండి, ఎంతమందికి న్యాయం అది? కన్యత్వం పోకూడదు అని చాలా తప్పు, అది ఒక భర్తకే అధికారం ఉంటుంది. అది ఎవరికి అధికారం ఉండదు ఈ ప్రపంచంలో, కన్యత్వం భర్త మాత్రమే తీయాలి. పరిశుద్ధాత్మ సరేనండి, నేను ఒకటి అడుగుతున్నాను చెప్పండి సార్, ఇదంతా కాదు. మరియమ్మ కడుపు అయిపోయింది సార్, పిల్లలు ఇద్దరు పిల్లలు పుట్టారు, తర్వాత వచ్చి పరిశుద్ధాత్మ కడుపు చేయొచ్చండి, కన్య పిల్లే కావాలా పరిశుద్ధాత్మకి? ఇది ఎంతమందికి న్యాయం సార్ చెప్పండి? ఆంటీ కడుపు చేయడానికి పరిశుద్ధాత్మకి ఇష్టం లేదా? కన్నెపిల్లే కావాలా పరిశుద్ధాత్మకి? చెప్పండి, అడిగిందని చెప్పండి. మరియమ్మ కన్నెపిల్లే కావాలా పరిశుద్ధాత్మకి? ఏం పిల్లలు పిల్లలు పుట్టిన స్త్రీ పనికిరాదా? ఎంజాయ్మెంట్ ఉండదా దాంట్లో? ఎంజాయ్మెంట్ కోసం కాదు కదా, ఎంజాయ్మెంట్ కానీ పిల్లల తల్లినే చూడాలి. మరి పిల్లల తల్లిని పిల్లల తల్లికే కడుపు చేయాలి, కన్నెపిల్ల కడుపు చేయటం ఎందుకు? అది అట్లా చేసేది శ్రీకృష్ణుడు. ఎందుకండి? ఎందుకండి? ఇప్పుడు కన్నెపిల్ల కడుపు చేయటం అనేది దేవుడు అలా చూడకూడదండి. దేవుడిని పుట్టించదలుచుకున్నప్పుడు ఆంటీ అయినా సరే, ముసలమ్మ అయినా సరే, 60 ఏళ్ళ ముసలమ్మ కడుపు చేయమని చెప్పండి పరిశుద్ధాత్మని. ఏ కన్నెపిల్లే కావాలా? కన్నెపిల్లే కావాలా అంట. అసలు యేసుకు 3 తండ్రులండి, యేసేపు, పరిశుద్ధాత్మ, అయిపోతే యెహోవా. మళ్ళీ యేసు తండ్రికి 2 తండ్రులు ఉన్నారు తెలుసా అండి? మీకు తెలుసా యేసు తండ్రికి ఎంతమంది తండ్రులు తెలుసా మీకు? మీకు తెలుసా యేసు తండ్రికి ఎంతమంది తండ్రులు మీరు చెప్పండి? బైబుల్ తెలుసు, ఇప్పటిదాకా చొక్కాలు చించుకున్నారు కదా, చెప్పండి. యేసు తండ్రికి ఎంతమంది తండ్రులు చెప్పండి మీరు? నేను ఒప్పుకుంటాను, ఇప్పుడు బైబిల్ తీయండి, నేను బైబిల్ నుంచి రిఫరెన్స్ చూపిస్తాను, నా సొంతకి ఏది రిఫరెన్స్ చూపించాను. నేను బైబిల్ తీయండి, మీరు ఏసు తండ్రికి ఎంత మంది తండ్రులు అనేది నేను బైబిల్ నుంచి రిఫరెన్స్ చూపిస్తా. మీరు మీకు తెలుసా అసలు ఏసుకి ఎంత ఏసుకి ఎంతమంది తండ్రులు తెలుసా మీకు? తెలీదా? మరి పాస్టర్ కానప్పుడు మీరు ఎందుకు మాట్లాడతారండి? ఇప్పుడు ఒక నిమిషం సార్, నేను చెప్తా వినండి. ఏసేపుకి 2 తండ్రులు అండి, ఏసేపుకి 2 తండ్రులు అండి. ఎలా అంటే లూకాసు వార్తలో రాసి ఉంటుంది, హేలీ కుమారుడు ఏసేపు అని రాసి ఉంటుంది లూకాసు వార్త 3:23 వచనంలో. మత్తయి సువార్తలో యాకోబు కుమారుడు అని చెప్తాడు,
యేసోబు యాకోబు కుమారుడు అని చెప్తాడు 1:16 క్లియర్ గా తీసి చూడండి బైబిల్. ఇప్పుడు నేను చెప్పిన దాంతో అయితే చూడండి బైబిల్ చూడండి మీరు. ఇప్పుడు యేసుకు 3 తండ్రులు, వాళ్ళ తండ్రికి 2 తండ్రులు. ఏంటి సార్ ఇది తండ్రులు గోలా? ఏ ఒక ఒక తండ్రి ఒక ఒక తల్లి పనికిరారా బైబిల్ దేవుడికి? చూడండి నేను చెప్పిన తప్పు అయితే చెప్పండి, నేను నా తప్పును సరిదిద్దుకొని నా ఛానల్ కూడా మూసేస్తాను. నేను చెప్పిన తప్పు అయితే ఇక్కడ క్లియర్ గా రాశాడు లూకాసు వార్తలో 3:23 రాశాడు జోసెఫ్ హేలీ కుమారుడు అని చెప్పి. ఈ మత్తయి ఏం రాశాడంటే యాకోబు యేసోబు కుమారుడు అని రాశాడు 1:16. మరి ఇప్పుడు అసలు తండ్రి ఎవరు, అసలు తాత ఎవరు యేసుకి చెప్పండి మీరు తెలిస్తే. మరి పెట్టాయండి సార్ ఫోన్, లేదా అతను కలపండి, అతను కలపండి ఒకసారి మాట్లాడతాను రెడ్డి తోటి. ఏ సబ్జెక్ట్ లేదు కదా సార్, మీతో ఏం మాట్లాడతానండి నేను. నా టైం వేస్ట్ తప్ప, నాకు నా గొంతు నొప్పి టైం వేస్ట్ తప్ప నాకు వచ్చే ఉపయోగం లేదు మీతో మాట్లాడితే. ఆ పిచ్చోళ్ళగా మాట్లాడుతున్నాడు కదండి, పిచ్చోళ్ళతో నేను మాట్లాడి ముందరే చెప్పా. అతను పిచ్చోడు అండి, మానసింగ్ దెబ్బతిన్నాడు ఏదాల్లో వేస్తున్నప్పుడే అతను మైండ్ పోయింది. ఏదాల్లో వేస్తున్నాడని టిఎస్ కుమార్ ఒప్పుకోడు, అసలు ఏ పాస్ట్ కూడా ఏదాల్లో వేస్తున్నాడు పిచ్చోళ్ళు తప్ప వేదాల్లో వేస్తున్నాడని ఎవరు ఒప్పుకోరు. పిచ్చోళ్ళే మాట్లాడతారు దాని గురించి. అందుకే నా దృష్టిలో పిచ్చోడు. బైబిల్లో ఉన్న యేసు గురించి చెప్పాలి, లేకపోతే ఖురాన్ లో కూడా వేస్తున్నాడు. ఖురాన్ లో కూడా యేసు గురించి చెప్పబడింది. మరియా మరియా అని రాసింది దాంట్లో, యేసు తల్లి పేరు కూడా రాసింది. ఖురాన్ లో ఉన్నది బైబిల్లో ఉండి చెప్పు, చేదస్తుంది చెప్పుకోక. మళ్ళీ వేదాల్లో వేస్తున్నాడు, పురాణాల్లో వేస్తున్నాడు. ఏంటంటే ఆ పిచ్చి మాటలని తలకాయ ఉంది అసలు అతనికి. మీరు పిచ్చోళ్ళైపోతారు అసలు తిరిగితే. సరే పెట్టేయండి సార్ ఫోన్ పెట్టేయండి, మీకు సబ్జెక్ట్ లేదు అతనికి సబ్జెక్ట్ లేదు, ఎందుకు మా టయాలు వేస్ట్ ఇవన్నీ. సరేనండి, ఓకే రైట్ ఓకే.